కొద్దిగా ఇంటర్నేషనల్ అఫైర్స్ పైన కూడా మీకు అంటే ఫిలాసఫీ పైన ఇంటర్నేషనల్ అఫైర్స్ పైనే కొద్దిగా నాలెడ్జ్ ఉండడం వల్లే ఈ ఎంతూజియాజం వల్లే మీరు ప్రొఫెసర్గా కూడా అయ్యారు అనేసి అంటారు. అది ప్రొఫెసర్గా ఎందుకు అయ్యారు? యాక్చువల్గా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎందుకు అయ్యాను అంటే, నేను మామూలుగా ఉస్మాన్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేశాను. 2010 బ్యాచ్ నాది. సో ఎప్పుడైతే నేను బయటకు వచ్చానో అప్పుడు కొన్ని మూవీస్లో చేయడం జరిగింది, యాజ్ ఏ ఆర్టిస్ట్గా చేశాను. యాక్చువల్గా సరే మనము మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేసాం కదా, గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేద్దామని చెప్పేసి కోచింగ్ తీసుకోవడం జరిగింది. ఏస్లో కొన్ని ట్రై చేశాను అన్నమాట, ఒక 6 మంత్స్ ట్రై చేశాను ట్రాన్స్ కోచింగ్ ఇవి. సో అందులో మనకు రాలేదు. సో సరే ఇలా అంటే అవి ట్రై చేస్తున్నాయి, ప్రైవేట్ జాబ్స్ కూడా ట్రై చేస్తున్నాను అన్నమాట. కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను, కొన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లలో రిజ్యూమ్ డ్రాప్ చేశాను. సో అలా నాకు ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో జాబ్ ఆఫర్ వచ్చిందనమాట. హన్మకొండలో ఫేమస్ కాలేజ్ అది. సో వన్ ఆఫ్ ది టాప్ ఇంజనీరింగ్ ఉందా సార్? యా ఉందండి. ప్రజెంట్ ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఎవరని చెప్తారు, దానికి చైర్మన్ వచ్చేసి మధుకర్ రెడ్డి గారు, నాకు పరిచయం అన్నమాట. మధుకర్ రెడ్డి గారు పరిచయమే, హైదరాబాద్లోనే ఉంటారు. సో ఇట్లా జాబ్ ఆఫర్ వచ్చింది నాకు. సో మా ఇంట్లో వాళ్ళకి చెప్పాను అనమాట, ఇట్లా జాబ్ వచ్చింది మరి ఏం చేయమంటారని చెప్పేసి అంటే, సరే ఇప్పుడు ఎట్లా గవర్నమెంట్ జాబ్స్ ట్రై చేస్తున్నావు కదా, అందులో చేస్తుంటే అది ఎట్లా టీచింగే కదా, సో టీచింగ్ చేస్తుంటే నీకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా సబ్జెక్ట్ అనేది, సరే చేయని చెప్పేసి వాళ్ళు అన్నారు ఇంట్లో పేరెంట్స్. సో ఇక జాయిన్ అయిపోయాను అనమాట. సో ఎస్ఆర్ వాళ్ళవి 3 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఓకే సార్, అది వదిలేస్తే అలా జాయిన్ అయ్యారు కదా సార్. అయితే మామూలుగా మీకు ఫిలాసఫీ పైన కూడా మంచి టచ్ ఉందంటారు సార్, కార్ల్ మార్క్స్ ఫిలాసఫీకి అరిస్టాటిల్ ఫిలాసఫీకి ఏంటి తేడా అంటారు సార్? అంటే వాళ్ళు ఏం చెప్తారు సార్, మనకి ఏం అర్థం అవ్వదు? సో ఒక పర్సన్ని ఫిలాసఫర్ అని ఎప్పుడు అంటారంటే, వాళ్ళకి సమ్ ఈ పిహెచ్డి డిగ్రీస్ ఉంటాయన్నమాట. సమ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక పర్సన్ పట్టాభి రామగారు అని ఉంటారు, ఇక అందరికీ తెలిసే ఉంటారు. సో వాళ్ళు సైకాలజిస్ట్లో ఫిలాసఫీ డాక్టరేట్ చేస్తుంటారు. సో వాళ్ళని ఫిలాసఫర్స్ అంటారు. వాళ్ళు ఏంటి అంటే, ఇప్పుడు మామూలుగా ఒక మనిషి ఒక 5 మినిట్స్ మాట్లాడి సో అతని స్టేటస్ తెలుసుకుంటారనమాట. సో సో అతని బిహేవియర్ ఎలా ఉంది, అటిట్యూడ్ ఎలా ఉంది, అవన్నీ చూసి సో అతనికి సమ్ ఏమంటారు, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అంటారు సార్ మామూలుగా మీకు తెలిసిన ఫిలాసఫీ ప్రకారం. యా అంటే మనం మనం ఓకేలే కానీ అట్లానే అట్లేనే మామూలుగా కొంతమందికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. ఎందుకంటే స్ట్రెస్ లెవెల్స్, సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ ని ఫిలాసఫీ వాళ్ళు కూడా కనుక్కుంటారు. యా యా యా. సో యాక్చువల్గా ఫిలాసఫర్స్ అంటే ఏంటి అంటే, ఏదన్నా ఇష్యూ ఇచ్చారనుకోండి, సో ఆ ఇష్యూ గురించి మొత్తం డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట, ఏదైనా కానీ ఉండేది. సో కొంతమంది ఇవి ఉంటాయి, పిహెచ్డి ఇన్ సైకాలజీ, పిహెచ్డి ఇన్ కొన్ని ఉంటాయి, అంటే ఫేస్ రీడింగ్లో ఉంటాయి, పిహెచ్డి ఇన్ ఫేస్ రీడింగ్. నేను రీసెంట్గా ఒక ఫేస్ రీడింగ్ పర్సన్ని కలిసాను అనమాట. సో యాక్చువల్గా నువ్వు చెప్పేటివన్నీ తప్పులు అని చెప్పేశాడు సార్? యా, ఫేస్ రీడింగ్ అనేది చాలా టఫెస్ట్ ఉంటుంది. సో అయితే ఆమె లేడీ అనమాట, యూట్యూబ్లో కూడా ఆమె వీడియోస్ ఉంటాయి, నాకు ఎగ్జాక్ట్ నేమ్ ఐడియా లేదు, అయితే మా ఇంటి దగ్గరే ఉంటారనమాట. సో నేను మామూలుగా అనుకోకుండా కలిశారు, కలిసేసి నా ఫేస్ చూసేసి ఆన్ ద స్పాట్ చెప్పేసింది అనమాట. అంటే నేను యాక్చువల్గా నేను కలిసింది ఫిబ్రవరిలో కలిశాను. మిమ్మల్ని తొక్కేసినారు కాబట్టి ఇట్లా అయినారు లేదంటే పెద్ద స్టార్ లేదు. అసలు నేను ఆమెకి ఏం చెప్పలేదు, నా పేరు మాత్రమే చెప్పాను, ఫేస్ చూసి చెప్పేసింది, ఫేస్ రీడింగ్ చేసేసి చెప్పేసింది అనమాట. సో మీకు మంచి లైఫ్ ఉంది, మే తర్వాత మీకు మంచి లైఫ్ ఉంది అని చెప్పేసి అన్నారు. మే అయిపోయింది కదా సార్? యా అదే, మే జూన్ జూలై. యా నాకు ఆఫర్స్ వచ్చాయి ఇప్పుడు ప్రెసెంట్, ప్రెసెంట్ నా హ్యాండ్ లో 3 ఆఫర్స్ ఉన్నాయి. అవును సార్. యా ఏంటి సార్? యా చెప్పాను కదా, హనురాగ్ పోయింది. మామూలుగా మూవీ సార్? మూవీ ఆఫర్. ఓహో, మూవీ ఆఫర్స్. యా మూవీ ఆఫర్స్ ఉన్నాయి. అంటే మన మూవీ రిలీజ్ అయితేనే కదా మనకి స్టార్ ఇమేజ్ వచ్చేది. అవును సార్. యా అంటే మనకు మంచి లైఫ్ ఉంది మీకు ఫిమినిస్ట్రీలో. సో అంటే ఏమన్నారంటే, ఈ పొలిటికల్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవ్వకుండా మీరు మూవీస్ చేసుకోండి, పొలిటికల్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవుతే మీకు ప్రాబ్లం అవుతుంది డెఫినెట్గా అని చెప్పేసి అన్నారు. మనకు వద్దులేండి సార్ వాటి గురించి. అరిస్టాటిల్ గురించి, కార్ల్ మార్క్స్, ఓషో, అయన్ ర్యాండ్ వీళ్ళ గురించి మీరు ఏమంటారు సార్? యా యాక్చువల్గా నేను చూస్తూ ఉంటాను కొన్ని. ఇంకా చూస్తూ ఉంటారు సార్ వాళ్ళని? అంటే వాళ్ళని కాదు, వాళ్ళ అవి ఇంటర్వ్యూస్ అవి ఉంటాయి కదా బుక్స్, అవన్నీ చూస్తుంటాను. ఇక ఉన్నారు చాలా మంది ఉన్నారు ఫిలాసఫర్స్. ఒకరి ఫిలాసఫీకి ఇంకొకరి ఫిలాసఫీకి మధ్య వ్యత్యాసం ఏమంటారు సార్? అది ఇక చెప్పాను కదా, వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తారనమాట. సో అలా అనమాట. అరిస్టాటిల్ గురించి మీరు ఏమంటారు సార్? నాకంత ఎక్కువ నాలెడ్జ్ లేదు దాని మీద. మామూలుగా సైంటిస్టుల గురించి మీ అభిప్రాయం ఏం సార్? ఇప్పుడు
న్యూటన్ కావచ్చు, తర్వాత అబ్దుల్ కలాం గారు కావచ్చు, ఐన్స్టీన్ గారు కావచ్చు. యాక్చువల్గా ఈ సైంటిస్టులు ఏంటి అంటే నార్మల్గా ఏంటి అంటే నార్మల్ హ్యూమన్ బ్రెయిన్ ఉంటుంది, మనకుండే బ్రెయిన్ ఉంటుంది, మనకుండే బ్రెయినే ఉంటుంది. కాకపోతే ఏదో ఆపరేషన్ చేసి కొత్త పెట్టుకుంటారు? లేదు లేదు, యాక్చువల్గా వాళ్ళు సైంటిస్ట్స్ ఎలా అవుతారంటే వాళ్ళు ఎప్పుడు సో కొత్తది తెలుసుకోవాలి తెలుసుకోవాలని చెప్పేసి చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు, ఫెయిల్ అవుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు, ఫెయిల్ అవుతూ ఉంటారు. అలా చేస్తుంటే ఏంటి అంటే మన బ్రెయిన్ అనేది సమ్ బ్రెయిన్కి మనకు ఈ థింకింగ్ పవర్ అనేది పెరిగిపోతుంది అన్నమాట. కొద్దిగా సైజ్ అవుతుంది, సైజ్ కూడా డిఫరెన్స్ వస్తుంది, సైజ్ డిఫరెన్స్ వస్తుంది. సో థింకింగ్ పవర్ అనేది పెరిగిపోతుంది. మీరు చూడండి యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి. అయితే ఒక సైంటిస్ట్ ఏం చేశాడు అంటే ఐన్స్టీన్ ఎక్స్పైర్ అయిన తర్వాత సో ఇట్లా జనాలకు తెలియకుండా అతని బ్రెయిన్ మీద రీసెర్చ్ చేశాడు. ఐన్స్టీన్ బ్రెయిన్ పైన వేరే సైంటిస్ట్ ఒక డాక్టర్ అనమాట అతను. సో అతను సైంటిస్ట్ రీసెర్చ్ చేశాడు. సో ఇతను ఇంత తెలివి కలిగి ఇంత అతను ఒక మంచి తెలివి కలవాడు కదా. సో నార్మల్ హ్యూమన్ బ్రెయిన్ లాగానే ఉంది అతని బ్రెయిన్ అని చెప్పేసి రీసెర్చ్ చేశాడు. చేస్తే అతని బ్రెయిన్ సైజ్ డిఫరెంట్ ఉంది. యా బ్రెయిన్ సైజ్ డిఫరెంట్ ఉంది. ఎందుకు వచ్చింది అంటే 2-3 కేజీలు లే అట్లని కాదు, మన మన మామూలుగా 200 గ్రామ్స్ ఎంత ఉంటుంది, 250 గ్రామ్స్ సైజ్ ఒక 10 గ్రామ్స్ వెయిట్ ఎక్కువ ఉంటుంది కావచ్చు. ఆ 10 గ్రామ్స్ వెయిట్ ఎక్కువ ఎందుకు ఉంటుంది అంటే అదే అనమాట. సో వాళ్ళు కీప్ ఆన్ థింకింగ్ రీసెర్చ్ చేస్తుంటే మన బ్రెయిన్ పవర్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. సో యాక్చువల్గా మనకు మీకు తెలిసే ఉంటుంది ఆరా అని అంటారు, మన బాడీ చుట్టూ ఆరా ఉంటుంది. సో ఆ ఆరా కూడా కొందరికి వీక్ ఉంటుంది, కొందరికి స్ట్రాంగ్ ఉంటుంది. అది అదంటే డిఫరెంట్, అది ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క ఆరా ఉంటుంది. సో ఇప్పుడు కొంతమంది మంచి ఏమంటారు ఎనర్జెటిక్గా ఉంటారు, డేర్ అండ్ డాషింగ్గా ఉంటారు. సో వాళ్ళకి ఆరా స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి అనొచ్చు. సో కొంతమంది వీక్గా ఉంటారు, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు, కొంతమంది డిప్రెషన్లోకి వెళ్తారు. సో వాళ్ళని వాళ్ళ ఆరా వీక్గా ఉందని చెప్పేయచ్చు. ఐన్స్టీన్ గారు బాగా ఆయనకు పేరు తెచ్చిపెట్టిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటారు సార్? యా ఇదే అండి, ఐన్స్టీన్ గారు మన కరెంట్నే కనుక్కున్నారు కదా. కరెంట్ ఉన్నా సార్? యా కరెంట్ ఇవన్నీ ఎక్స్పెరిమెంట్స్ చేశారు. కరెంట్ వైర్లు కూడా ఆయనే సార్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. సో చూడండి సార్ ఆయన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి యా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు. బల్బ్ అనుకుంది వేరే, అతను అతని నేమ్ ఏదో ఉంది. అవును సార్, న్యూటన్ సార్. న్యూటన్ ఏనా బల్బ్? ఇజాక్ న్యూటన్. ఏదో న్యూటన్. సో యాక్చువల్ కరెంట్ కనుక్కుంది ఐన్స్టీన్. గురుత్వాకర్షణ శక్తి అదే. యా యా సమ్ యాపిల్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు. సో ఎక్స్పెరిమెంట్స్ అన్ని కొన్ని సక్సెస్ అయ్యాయి అన్నమాట. ఇప్పటికీ ఉంటాయి యూట్యూబ్ లో వీడియోస్ ఉంటాయి కొన్ని. అది కనుక్కుని అరిస్టాటిల్ సార్. ఓకే ఓకే, నాకు అంటే గురుత్వాకర్షణ శక్తి ఉందని కనుక్కునింది. అవును. సో అట్లా ఎక్స్పెరిమెంట్స్ చేశారు సైంటిస్ట్స్, ఇప్పటికీ ఉన్నారు కొంతమంది సైంటిస్ట్స్, ఇంకా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉన్నారు. వీళ్ళంగా బ్రతికే ఉంటారంటారా సార్? న్యూటన్ యా ఉన్నారు ఉన్నారు, మన డిఆర్డిఓ లో ఉంటారు. ఎక్కడ ఎక్కడ సార్? హైదరాబాద్ యా, హైదరాబాద్ డిఆర్డిఓ ఉంది, బెంగళూరులో కూడా ఉంటుంది డిఆర్డిఓ. సో ఉన్నారన్నమాట. నాకు ఇదివరకు ఒక సైంటిస్ట్ టచ్ లో ఉండే అనమాట. వాళ్ళ సైంటిస్ట్లు అవి గ్రేడ్స్ ఉంటాయి అనమాట. ఎంట్రీ లెవెల్ అయితే సైంటిస్ట్ బి అని ఉంటుంది. ఇప్పుడు అరిస్టాటిల్ గారు గ్రావిటేషనల్ ఫోర్స్ని కనుక్కున్నారు కదా సార్, దానిపైన మీ అభిప్రాయం ఏమంటారు సార్? మళ్ళీ అది తప్పు అని కూడా కొంతమంది అంటున్నారు. యా యాక్చువల్గా ఒక సైంటిస్ట్ ఒకటి చేశాడు అంటే ఎక్స్పెరిమెంట్, దాని మీద పక్కా రిపోర్ట్ ఉండాలి, 100% కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. సో దానిలో ఏ ఒక్క చిన్న మిస్టేక్ ఉంటుంది, 0.1% మిస్టేక్ ఉన్నా కూడా అది రాంగ్ అని ప్రూవ్ అయిపోతుంది అంతే. ఇప్పుడు చాలా మంది ప్రూవ్ చేశారు కూడా కొంతమంది, అంటే ఇప్పుడు పాత సైంటిస్టులు కాకుండా కొత్త వాళ్ళు ఉంటారు కదా. సో అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ తీసుకోండి, కొన్ని థీరమ్స్ అవి ఉంటాయి, ఆ థీరమ్స్ కొంతమంది కనుక్కొని పెడతారు. సో కొంతమంది లేటెస్ట్ గా వచ్చిన వాళ్ళు ఆ థీరమ్ రాంగ్ అని చెప్పేసి కూడా ప్రూవ్ చేశారు. కొన్ని లాజికల్ గా ఉంటాయి అన్నమాట. సో అలా లాజిక్స్ తీసుకున్నప్పుడు కొన్ని రాంగ్ అని ప్రూవ్ అవుతాయి. సో యాక్చువల్గా ఇండియన్స్ లాజిక్స్ నమ్మరు, మ్యాజిక్సే నమ్ముతారు అంటారు. అంతేనా తెలుసా మీకు? లేదు సార్. లేదా అంటే నేను ఒక మూవీలో డైలాగ్ చూసాను అనమాట ఏదో మూవీలో. సో ఇండియన్స్కి లాజిక్స్ అవసరం లేదు, మ్యాజిక్సే కావాలి. అందుకే ఈ బ్లాక్ మ్యాజిక్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా చేసేవాళ్ళు, వాళ్ళు చాలా బాగా బ్రతుకుతుంటారు అని చెప్పేసి చూసావు ఒక మూవీలో డైలాగ్. వెల్కమ్ టు ఎథిక్ టీవీ ఛానల్. Please do subscribe Ethic TV channel, like the videos, share the videos and comments manchiga pettandi,
ఇంటర్వ్యూస్ చూసి